కూతురు అంటే నీకంటే అందమైన వాళ్ళు, విద్యావేత్తలు, ఆస్తిపరులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎందరో ఉంటాయి. నిన్ను ఏరుకొని, నిన్ను కోరుకొని రక్షించుకున్నాడు. ఎఫెసి 3:14లో ఈ హేతువు చేత పరలోకమందున భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట, పరలోకమందున భూమి మీదను కుటుంబం, పరలోకమందు కుటుంబం ఉంది. ఏ కుటుంబం అది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు పేర్లు వేరైనా, ముగ్గురు అరేనని భిన్నమైనటువంటి పనులు కలిగి ఉన్న దేవుడు ఒకటే, అంతిమ గోల్ ఒకటే, ఐక్యత, సమాధానం. అలాగే ఈ భూమి మీద కూడా కుటుంబం ఉంది, భార్య, భర్త, బిడ్డలు. ఇందులో ఐక్యత, సమాధానం, ఏక మనసు కలగాలంటే పరలోకమందున్న ఆ కుటుంబముతో ఎవరైతే రిలేషన్షిప్ పెట్టుకుంటారో, కుటుంబ యజమానులు, ఆ వ్యక్తులు మాత్రమే పరలోక కుటుంబముల వీరు దేవుని ప్రేమను పొడవెంతో, ఎత్తెంతో, లోతెంతో, అదనే వెడల్పెంతో తెలుసుకుని ఆ మేరకు కుటుంబాన్ని చక్కగా ఆధ్యాత్మికముగా, వివేకముగా కట్టుకుంటారు. ఆ కుటుంబంలోని యజమానులిద్దరు దేవుని ఎడల విధేయులైతే వారిని బట్టి వారి పిల్లలు కూడా విధేయులు అవుతారు. ఎద్దు చేలో మేస్తే లేదా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు. మనకంటే గొప్పవాళ్ళుగా బిడ్డలు మనం తయారు చేయలేం. బిడ్డలు మనల్ని అనుకరిస్తారు. నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావో ఆ లాంగ్వేజ్ మాట్లాడటానికి, ఎలా నడుస్తున్నావో అలా నడవటానికి, ఓకే, ఎలా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తించడానికి. మీకు తెలుసా, తల్లిదండ్రులను చూస్తారు చిన్నపిల్లలు అమ్మా నాన్నని ఆట ఆడుకుంటూ ఉంటారు. మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా అదే చేస్తారు. పాపకు స్నానం చేసి వదిలేసేయండి, ఆ టవలు అమ్మ శారీలా కట్టేస్తుంది. నా మాట నిజమా కదా? నిజమా కదా? అవన్నీ అటుతో చిటుతో శబ్దం ముందు నాన్న తంటాలు పడిపోతూ ఉంటుంది. ఎందుకని? అమ్మను అనుకరిస్తూ ఉంటుంది. ఓకే, కొడుకు తండ్రిని అనుకరిస్తూ ఉంటాడు. కాబట్టి పరలోకపు తండ్రితో రిలేషన్ ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడే ఆ పరలోకపు తండ్రి మనకి ఏం బోధిస్తారో చెప్పాలా? రిలేషన్షిప్ ఎలా ఉండాలి, సహచరులతో, సహకారితో ఎలా ఉండాలి, బిడ్డలను దేవుని ఎడల భయభక్తులతో ఎలా పెంచాలి, ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తారు. అది లేదనుకోండి, మన ఇష్టానికి మనం కొట్టుకుంటూ ఉంటాం, మన ఇష్టానికి మనం తిరుగుతూ ఉంటాం. అదేనా, చి ఈ పిల్లలు పాడుగాను, అనవసరంగా ఈ పిల్లల్ని కన్నాను అని తిట్టుకుంటూ ఉంటాం. అలాగే మన బిడ్డలను బట్టి ఇతరులు కూడా, భలే పిల్లలు కన్నావయ్యా, ఏం పెంపకమయ్యా, మన బిడ్డలు బాగోపోతే చండాలమైన పనులు చేస్తూ ఉంటే అవునా కదా, ఇతరులకి అభ్యంతరకరంగా, ప్రాబ్లమేటిక్గా ఉంటే వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మరి మన బిడ్డలు బాగుండాలంటే మనం బాగుండాలి, మనం బాగుండాలంటే పరలోక తండ్రితో, ఆ కుటుంబంతో టైఅప్ అవ్వాలి. ఆ వాక్యానికి మనం ఏం చేయాలా? చోటు ఇవ్వాలా, దేవుని చిత్తానికి చోటు ఇవ్వాలా. చూడండి, ద్వితీయ ఉపదేశకాండం 6:3 నుంచి మనం చూద్దాం. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు. ఇజ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా,
నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేను నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గమనుల మీదను వాటిని రాయవలను. చూడండి, పాలు చెల్లెలకేటువంటి దేశంలో నేను తీసుకెళ్లి ప్రవేశపెడుతున్నాను, నీవు ఎలా మేలు కలిగి బహుగా అభివృద్ధి చెంది. అందరు చెప్పండి, నాకు బహు అభివృద్ధి ఆశీర్వాదం కూడా ఇక్కడ కూడా కావాలన్న చదువు వేగెత్తండి. రైట్, బహుగా అభివృద్ధి పొంది మేలు నువ్వు పొందాలంటే అనుసరించి నడుచుకునవలను. మొదట నువ్వు దేవుని వాక్యానుసారముగా తండ్రి చిత్తాన్ని నువ్వు పాటించాలి. దేవుని ఎడ్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవునితో చక్కటి రిలేషన్ కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా, వాక్యాన్ని చదువుటం ద్వారా, దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించుట ద్వారా ఒక క్రమము. నిన్ను అనుకరిస్తారు నీ బిడ్డలకు కూడా. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇది తల్లిదండ్రులు చేయరో, దేవుని యొక్క మాటల గురించి, సత్యాన్ని గురించి బోధించరో, ఏది అసత్యమో ఏది సత్యమో ఏది మంచో ఏది చెడో బోధించరో, అప్పుడు నీ బిడ్డలు పాడైపోతారు, దారి తప్పుతారు, అక్రమస్తులు అవుతారు, అన్యాయస్తులుగా మారిపోతారు. ఆ తర్వాత ఎక్కువ ప్రాబ్లం పేసేసి తల్లిదండ్రులే. బిడ్డలు మంచోళ్ళు కాకపోతే తల్లిదండ్రులు కొడతారు. అవసాన కాలంలో వీళ్ళని పట్టించుకోరు, వీళ్ళని చూడరు, వీళ్ళని ప్రేమించరు. ఎంతోమంది పేరెంట్స్ వచ్చిన కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అయ్యా వాళ్ళు మమ్మల్ని చూడలేదయ్యా, నువ్వు చిన్నప్పుడే వాళ్ళకి ఏమి నేర్పలేదు, దేవుని యొక్క మాటలు వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. దేవుని మాటల గురించి నీ బిడ్డలతో పంచుకోవాలి. అంతేగాని ఋతురాగాల సీరియల్లో ఎపిసోడ్ కానీ, అదేనా జరిగిపోయిన దాన్ని కానీ, మొగుల రేకుల్లో సీరియల్లో ఎపిసోడ్ కానీ, అదేనా బాహుబలి 2 or 1 ఆ ఎపిసోడ్ చూసి వాళ్ళతో షేర్ చేసుకోవడం కాదు. అవి వాళ్ళని పాడు చేస్తాయి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి, చంద్రవందర చేస్తాయి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని గురించి నువ్వు వాళ్ళతో షేర్ చేసుకుంటావో, భక్తుల యొక్క ఆత్మీయుల యొక్క స్టోరీస్ చెప్పి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చేటట్టుగా వాళ్ళకి వాటిని గురించి ఎంకరేజ్ చేస్తూ చెప్తారో, అప్పుడు ఆ బిడ్డలు కూడా, నేను కూడా అలాంటి భక్తుల్లా తయారవ్వాలి అని కోరుకుంటారు. వినండి, జాన్ వెస్లీ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ దినాలలో భయంకరంగా యూరప్ కంట్రీని, రష్యా దేశాన్ని, అలాగే లండన్, ఇతర దేశాలను కూడా, ఇంగ్లాండ్ దేశాన్ని కూడా కుదిపేస్తుంది. ఏంట తెలుసా అండి? కమ్యూనిజం, నాస్తికత్వం, ఎథిస్టులు తయారైపోతున్నారు. దేవుడు లేడు అని బహు బలముగా బల్లగుద్ది వాళ్ళు వాదిస్తూ ఉంటే ప్రజలు అటుతటు తిరుగుతున్నారు. అదే సమయంలో ఆనాడు ఆ జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, వీరిరువురు అన్నదమ్ములు. వీరి మొత్తం అన్నదమ్ములు ఎంతమంది అంటే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు 19 మంది. వీళ్ళ తల్లి చూసన్న వెస్లీ. వీళ్ళు వీళ్ళ బోధ ద్వారా, ఎస్పెషల్లీ జాన్ వెస్లీ తన ప్రీచింగ్స్ ద్వారా ప్రపంచాన్ని నాస్తికత్వం నుంచి, అర్థమవుతుందండి, కమ్యూనిజం నుంచి విడిపించి యేసే దేవుడు అని ప్రజలు ఒప్పుకుని ప్రభు తట్ట తిరిగి కొన్ని దేశాలు, దేశాలే క్రిస్టియన్ కంట్రీస్గా మారిపోయినాయి. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఎందుకు ఇంత గొప్ప భక్తుడు ఎలా కాగలిగావు అంటే, నా తల్లి యొక్క పెంపకము. చిన్నప్పటి నుంచే ఆమె మాకు ఉగ్గుపాలతో వాక్యాన్ని పోసింది. ఆత్మీయ భక్తుల గురించి, దైవ గ్రంథంలో ఉన్న చరిత్ర గురించి మాకు బోధిస్తూ ఉండేది, ఒక క్రమశిక్షణలో పెంచేది. విధేయత కలిగిన తల్లి, ప్రార్థనా ఫర్రాలైన తల్లి. కనుక ఆ తల్లి యొక్క బోధలు మమ్మల్ని ప్రభావితం చేసినాయి. మీకు తెలుసా అండి, మొదటి గురువు తల్లి. ఎందుకని? తల్లి ఒడిలోనే బిడ్డ ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాడు. సెకండ్ గురువు చెప్పాలా, టీచర్. తల్లి ద్వారా బిడ్డలు ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు. అదే తల్లి ఈ సీరియల్ దగ్గర, సినిమాల దగ్గర ఉండి ఎంతసేపు ఖాళీ ఉన్నంతసేపు షాపింగ్లో
అదన్న కాస్త మనీ చూస్తే షాపింగ్లు కొనిపోతే ఇంట్లో గొడవలు పెట్టుకుని టైపులో ఉంటే బిడ్డలు కూడా భ్రష్టులు అయిపోతారు. కొంతమంది పురుషులు ఉంటారు కనీసం ఏ విషయంలో కూడా అసలు పట్టించుకోరు, పిల్లలతో కొంత టైం కూడా స్పెండ్ చేయరు, వాళ్ళు ఉన్నారా తిన్నారా అనే విషయం కూడా పట్టించుకోరు. ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపరచాలి, చర్చికి తీసుకెళ్ళాలి, అదన్నా ప్రార్థనలో కుటుంబారాధనలో నేను వాళ్ళని కూడా పిలవాలి, మోకరించి ప్రార్థన చేయండి, బైబిల్ ఇట్లా చదవండి అనేటువంటి ఇన్స్ ఏమాత్రం కూడా వాళ్ళకి ఇవ్వరు. అలా నువ్వు పట్టించుకున్నప్పుడు వాళ్ళు పాడైపోతారు. జాన్ వెస్లీ అంత గొప్పవాడు గల కారణం తల్లి. అదన్నా ప్రపంచ దేశాల్లో ఆయన ద్వారా గొప్ప చైతన్యం వచ్చింది. మెథడిస్ట్ చర్చిని స్థాపించింది, సంఘాన్ని స్థాపించింది ఆయనే. ఆయన ఆశయాలు గొప్పవి. ఓకే, అలాగే ఈ రోజున వాక్యం వింటున్న బిడ్డ తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ బిడ్డల మీద ఉంటుంది. స్పిరిచువల్గా వాళ్ళని ఏం చేయాలా, బలపరచమని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని బలపరచవో, అదన్నా ఎప్పుడైతే వాళ్ళని గాలికి వదిలిపెట్టేస్తావో, గాలి పిల్లల్లా తయారవుతూ ఉంటారు. సామెతలు 22:6 చూడండి ఒకసారి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడు నేర్పాలంట, తర్వాత వస్తాళ్ళవే చర్చకి వదిలే అని ఆడుకొని తను వెళ్ళని. క్రికెట్ ఏదో ఉందంట, ఇవాళ ఏదో సండే స్పెషల్ క్లాసులో వెళ్ళని అని వదిలిపెట్టకూడదు. అర్థమవుతుందండి, వదిలిపెట్టకూడదు. ఎగ్జాంపుల్ మోజెస్, ఆ కాలంలో పుట్టిన ప్రతి మగపిల్లని చంపేయమని ఫారో ఆజ్ఞ ఇచ్చాడు. మోషే సుందరుడైనడు చూసి తల్లికి అవగాహన వచ్చింది, ఈ కుమారుడు ఇజ్రాయెల్ని విడిపించేటువంటి గొప్ప నాయకుడు అవ్వచ్చు అనేటువంటి ఆత్మీయ నడిపింపు ఆమెలోకి వచ్చింది. రాజాజ్ఞకు భయపడుకోకుండా బిడ్డను చంపకపోకుండా నీళ్ళ పారేసి చంపేసేయాలా, చంపకపోకుండా 3 నెలలు దాసింది. ఆ ఏడు వినపడితే పక్కోళ్ళు తెలిస్తే, పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తే చంపేస్తారు, పక్కన వాళ్ళు ఎందుకు చెప్పలేదని వాళ్ళని చంపేస్తారు, కాబట్టి కుటుంబానందరూ చంపేస్తారు. సో ఆ బిడ్డను దాయటానికి ఆ ఏడు పెనుకోకోకుండా అతను బయటికి రాకపోకుండా చాలా జాగ్రత్తలు. మోషే తల్లి, మోషే తండ్రి, మోషే అక్కైన మిరియం, మోషే అన్న అయినటువంటి ఆహరోన్, వీళ్ళందరూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏకాత్మ కలిసింది, 3 నెలలు దాసారు. కష్టమైపోయింది, పిల్లడు కొంచెం పెద్ద అవుతుంది ఏడుస్తుంటాడు కదా, సమాజం తెలిసిపోద్ది, పరో చంపేస్తాడు, తీసుకెళ్ళి ఓ జమ్ము పెట్టిలో పెట్టేసి నీళ్ళలో వదిలేసింది. ఆ టైంలో అప్పుడే ఫరో కుమార్తె స్నానాలు చేయడానికి వచ్చింది. ఏంటి ఆ పెట్టి అలా ఉండటం, ఆ పెట్టిలోంచి కేకలు వినపడటం, అదేనండి దేవుని ఆత్మ అని గిల్లింది మొత్తం మీద. కుమ ఆ కుమార్ని ఏడుతుంది, ఎందుకంటే రాజకుమార్ వినపడాలి, అది దేవుని ప్లాన్. ఏంటి బాగున్నట్టున్నాడు అని చెప్పేసి అని ఆమె అనగానే చెలికత్తెలు పనివాళ్ళు వెళ్ళి పెట్టిని తీసుకొచ్చారు, అందులో బాగున్నాడు. వెంటనే ఫాలోఅప్ చేస్తున్నటువంటి అక్కైన మిరియాం చిన్నది ఏమని తెలుసా, అమ్మా అమ్మగారు ఈ మీకు పాలిచ్చి పెంచడానికి దాదీని తీసుకురానా, ఓకే తీసుకురా. తీసుకొచ్చింది ఎవరు, ఒక తల్లిని. అదన్నా ఎందుకని, పెట్టులో ఉన్న తమ్ముడు ఏమాత్రం ఆ విషయం తెలియకోకోకుండా రోజు ఈ తల్లి ఏం చేయాలా, ఆ బిడ్డకు పాలు ఇవ్వాలా. ప్యాలెస్లో బాబున్నాడు, ఆ బాబుని పెంచడానికి రోజు పాలు ఇవ్వడానికి వెళ్తుంది, పాలిస్తూ చెప్తుంది, నాన్న నువ్వు యూదుడవు, ఎబ్రీయుడవు, మన దేవుడు భూమి ఆకాశ సృష్టించినటువంటి సృష్టికర్తన యెహోవా, ఆమేన్. మనకు ఒక వాగ్దానం ఉన్నది, ఆ వాగ్దానం ప్రకారముగా మనం అడుగులు వేస్తే, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఈ బానిసత్వం నుంచి దేవుడు ఒక రోజున మనం విడిపించబోతున్నారు. ఆ విడిపించేటువంటి నాయకుడు నువ్వే కావాలి. ఈ ఐగుప్తులో ఉన్నదంతా కూడా అల్పకాల పాపభోగము. అమ్మాయిలు ఉంటారు, ఎరవేస్తూ ఉంటారు, ఓ మందు తలతళ్ళాడుతూ ఉంటుంది బిడ్డా. సామెతలు 23 ప్రకారంగా అది పైకి తలతళ్ళాడుతూ ఉంటుంది, అది కట్ల పాము వలె, నాగుపాము వలె కాటు వేస్తుంది. ఆ మందు తాగితే, మద్యపానం తాగితే జాగ్రత్తగా ఉండు, అది ఎర్రెర్రగా ఉందని నీ కళ్ళు ఒకవేళ ఆకర్షించినయా, నీ మనసు పాడైనా, అబ్బో ఆ తర్వాత ఎలా ఉండదు తెలుసా, భయంకరమైన పరిస్థితి. కనుక నాన్న ఆ పాప భోగాల వైపు నువ్వు అట్రాక్ట్ అవ్వక, దేవుని ప్రేమ గొప్పది, దేవుని రాజ్యం గొప్పది, ఆయన వాగ్దానం గొప్పది. మనకు చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు, చెప్పి చేయకోకుండా ఉండేవాడు కాదు, ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, గొప్ప దేవుడు కాబట్టి విడుదల ఉంది. లోకములో కలిసిపోవద్దు, పాపంలో కలిసిపోవద్దు అని ఆమె హితోపదేశం చేస్తే 40 సంవత్సరాలు మోషేకి వచ్చినాయి. సకల విద్యలయందు ఎక్స్పర్ట్ అయిపోయాడు, మాటల యందు కార్యముల యందు ఎక్స్పర్ట్ అయిపోయాడు. మరి ఆ టైంకే ఎలాంటి టెంప్టేషన్స్ ఉంటాయి చెప్పండి యవనస్తులకు. అందులో రాకుమారుడుగా పెరిగాడు, ఎంతమంది చెలికత్తెలు,
రోజు నాట్యాలు, రకరకాలైన అమ్మాయిలు, అదేనండి ఆకర్షణలు ఎలా ఉంటాయి, వాటికి అట్రాక్ట్ అవుకోకుండా మోజెస్ నిలబడ్డాడంటే కారణం తల్లి యొక్క యథోపదేశము. తల్లి, నీ బిడ్డలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీట్ రావాలి, వాళ్ళకి ఎన్ని లక్షలైనా సరే డొనేషన్ కట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో వేయించాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, జడ్జి అవ్వాలి, ఏం ఆశలు ఉన్నాయి? కరెక్టే. పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా? ప్రయోజకులు అవ్వాలని ఆశ ఉందా? రేపొద్దు నేను ప్రేమతో చూసుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ప్రేమతో కట్టుకోవాలనే ఆశ ఆలోచన నీకున్నాయా? ఉంటే గనక వారికి జనరల్గా లోక సంబంధమైన విద్య కంటే ఆత్మ సంబంధమైన వాటిని గురించి చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఉగ్గుపాలతో పోయాలి. స్కూల్కి వెళ్ళకముందు నుంచే అన్న ఆ ఏజ్లో 3 సంవత్సరాలు వయసేసరికి ఇవాళ ప్లే స్కూల్ అని అవన్నీ జాయిన్ చేస్తాను, ఆ ఏజ్లో ఏం తెలుస్తాయి అన్న? ఓ భక్తుడు, ఒక శ్రేష్ఠుడైన గొప్ప భక్తుడు, అతను సైంటిస్ట్ కూడా, ఇంత గొప్పవాడా కూడా కారణం ఏంటి అని ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, నా తల్లి ఒడిలో 3 సంవత్సరాల యొక్క అనుభవమే నన్ను ఆమె టీచ్ చేసిన, ప్రీచ్ చేసిన విధానాన్ని బట్టి ఈరోజు ఇంత గొప్ప మేధావిగా, ఇంత ఆత్మీయుడిగా ఎదగడానికి గల కారణము అయ్యింది అని చెప్పాడట. నన్ను వినండి, మీకు అర్థం కాకపోవచ్చు, చిన్న బిడ్డలు అన్నీ పసిగడతారు అని మనం తెలిసే విషయాన్ని, వాళ్ళకి నువ్వు అప్పటి నుంచి వాళ్ళ జ్ఞానముతో బోధించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు బోధించే విషయాలు తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి తెలుసా, నీవు నీ యాంగిల్లో మాట్లాడేస్తావు, మనకున్న ప్రాబ్లం అదే, చెప్పినా మనం విను, తల్లిదండ్రులు కాబట్టి ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఉక్కుం చలాయం చేస్తాం, అక్కడే మిస్టేక్ చేస్తాం, ఈగో ఉంటుంది, పేరెంట్స్ ఈగో ఉంటుంది, అలాగే చిల్డ్రన్స్ ఈగో ఉంటుంది, భార్య ఈగో ఉంటుంది, భర్తకి ఈగో ఉంటుంది, ఆ ఈగోలు అప్లై చేస్తే వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది, బిడ్డలు యోగ్యులు కారు, నీతో ఫ్రెండ్షిప్ చేయరు. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను, పరలోకపు తండ్రి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో పంపించారు, ఆయన దేవుడు నీలా నాలా శరీరం ధరించుకుని నీ నా లాంగ్వేజ్ మాట్లాడి మనలో కలిసిపోయి పాపం ఆయనలోనికి ఎంటర్ అవ్వనీకోకుండా మనకి పరలోకాన్ని ఇంజెక్ట్ చేశారు. దేవుడు అవతారాన్ని మార్చి కంప్రెస్ చేసుకుని తగ్గించుకుని వచ్చి అదైనా మనలా శరీరాన్ని ధరించుకున్నాడు, మనలా మాట్లాడారు ఆయన. అదే మీ నిర్గమకాండ 19వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఆ పర్వతం మీదకి, కర్మేలు పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ శబ్దము, ఆ ధ్వని, ఆ దుమ్ము లేవటము అవన్నీ చూసి ఇజ్రాయేల్ గుండె దడొచ్చి పారిపోయారు. అమ్మో మోషే, నువ్వు విను మాకు చెప్పు, మా భయం వేస్తే చచ్చిపోతావని పారిపోయారు. నిర్గమకాండము 20వ అధ్యాయం 18వ వచనం, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత దుమ్మమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లా నిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడినట్లా మేము చనిపోదుము. చూడండి అయ్యా, దేవుడు మాట్లాడటం, ఆయన కొండ మీద దిగి రావటం, ఆ దూమము, ఆ ధూళి, ఆ దుమ్ము, ఆ భయంకరమైన స్వరం మేము వినలేం బాబు, భయపడి దూరం అయిపోయారు. ఒక మాట చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. ఏంటి తెలుసా మీకు, పాత నిబంధన కాలంలో డైరెక్ట్గా దేవునితో మానవుని సహవాసం లేదు, మానవుల్లా దేవుడు రాలేదు, దేవుడు దేవుడుగా మాట్లాడాడు, అదేనా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తర్వాత ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్నోసార్లు యెహోవా సెలవిచ్చినది ఏమనగాని ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రజలు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక దూరమై మాటి మాటికి అన్యాచారాలపై పరుగులెత్తి వద్దన్న వాటిని పూజించి ఉగ్రతను తెచ్చుకున్నారు. కానీ కొత్త నిబంధన కాలంలో చూడండి, ప్రజలు ఏదైనా శరీర బలహీనతలు కొన్ని ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి మనలా మన భాష మాట్లాడేట్టుగా అన్నట్టుగా యూదుల మధ్యలోకి వచ్చాడు, యూదుల భాష, ఎబ్రీ భాష మాట్లాడారు ఆయన. ఓకే, ఆ భాష మాట్లాడి వారితో తిని వారితో ఉండి వారిని అర్థం చేసుకుంటూ ప్రేమను కనపరిచి
ఆయన ప్రేమను, త్యాగమును, శిలువ త్యాగము ద్వారా, అదన్నా ఆయన శిలువ మరణించుట ద్వారా, పునరుద్ధరణ తిరిగి లేట ద్వారా, ఇది అర్థమైన ఆ సమాజము, ఇది అర్థమైనటువంటి ఈ సమాజము. మీకు తెలుసా, ఈ దినాల్లో యేసుని ఎరిగి రక్షణ పొందిన వాళ్ళు వెళ్ళి అన్యాచారాలు చెయ్యరు. తేడా ఎందుకు తెలుసా, దేవుడు తన రూపాన్ని, తన అవతారాన్ని మార్చుకుని మానవుల్లా వచ్చి యు ఆర్ మై ఫ్రెండ్, మీరు నా స్నేహితులు అన్నాడు. శిష్యులను ఒక ఫ్రెండ్లా క్లోజ్గా వాళ్ళతో అడుగులు వేశారు ఆయన. సమాజం చైతన్యమయ్యండి, ప్రపంచం క్రీస్తుతో తిరిగింది. ఆ దినాల్లో ఒకే ఒక్క జాతి, యూదా జాతి, ఆ ఒక్క జాతి 4000 సంవత్సరాలు ఎంత ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా సరే వాళ్ళు లోబడలే. ఆది కాండం మొదలుకొని మీకు మలాకి వరకు 4000 ఇయర్స్. దేవుని ప్రేమలకు అర్థం కాల భయం. అందుకనే ప్రతి తల్లి తండ్రి నీ బిడ్డకు ఒక పోలీసింగ్ లాగా, ఐ ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు, ఏం చెప్తున్నావు, చంపేస్తాను ఐ అని ఈ తత్వంతో మాట్లాడతాం. మనమంటే భయపడి వాళ్ళకి ఏ నష్టం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరో అబ్బాయి ఐ లవ్ యూ అంటూ అమ్మాయి వెనకాల పడ్డాడు, నువ్వంటే భయం అమ్మాయి చెప్పదు, నువ్వంటే భయం అబ్బాయి చెప్పడు. వాళ్ళకేదో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు మనతో చెప్పుకున్నప్పుడు మనకు ఎప్పుడు తెలుసు తెలుసా, వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లేదా సూసైడ్ చేసి చచ్చిపోయిన తర్వాత, అయ్యో నేను ఇట్ట అనుకోలేదురా, నేను అర్థం చేసుకోలేదురా అమ్మో అని అడవాలి. నా మాట అనుమానం కదవుతుంది. అందుకని ప్రతి తల్లి, నన్ను వినండి, ప్రతి తల్లి తండ్రి నీ బిడ్డలతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఆశ్చర్యకరుడా, నీ మాటలకు ముద్ర వేయండి. మేము నిర్లక్ష్యంగా జీవించడం వల్లే మా బిడ్డలు ఆత్మీయులు, గొప్ప భక్తులు కాలేకపోతున్నారు, ప్రయోజకులు కాలేకపోతున్నారు. ఆయన వాళ్ళతో మేము పోలీసింగ్లా ఏదో హార్డ్గా రఫ్గా వ్యవహరిస్తున్నాం, ఫ్రెండ్లీగా వ్యవహరించలేకపోతున్నాం. క్షమించండి, మన్నించండి, నీ రక్తముతో కడగండి. వాళ్ళ విషయాల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలో పేరెంట్స్గా ప్రతి ఒక్కరికి నేర్పారు, అలాగే ఎవరి బిడ్డలు కూడా నేర్చుకున్నారు. రేపు తర్వాత వివాహమైన తర్వాత ఎలాగున్నా వారు తమ భార్యతో, తమ భాగస్వామితో ఉండాలో, తమ బిడ్డలను ఎలా పెంచుకోవాలో అనేటువంటిది ఈ వాక్యం ద్వారా వారు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. ఎవరైతే టెలివిజన్లో కూడా, సోషల్ మీడియాలో కూడా ఈ వాక్యం విన్నారో వారందరూ కూడా బ్లెస్ చేసి సంపూర్ణమైన దీవెన దయచేయండి. చీకటి ఆత్మలను బంధిస్తున్నా, మీరే బంధించి మనసులు మార్చండి. సమాజం బాగుపడాలా, మంచి తరాన్ని మేము ఇవ్వాలా, అయా భావి భవిష్యత్తు బాగుండాలా. నేను మా బిడ్డలు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే అయా సమాజం బాగుంటుంది కదా, లేదా మంచి రిజల్ట్స్ రావు. అన్ని విషయాలు అవగాహన కలిగి కృప పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీ రాకడకే సిద్ధపరచమని, దీవించమని, వ్యాధిగ్రస్తులు ముట్టి బాగు చేయమని, ప్రతి బలహీన తొలగించమని, ప్రతి సమస్య నుంచి బ్రేక్తులు ఇవ్వమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరీక్షలకు ఒక విజ్ఞప్తి, రండి పరలోక నేస్తంలో ప్రతి ఆదివారం 3 వర్షిపులు జరుగుతున్నాయి. మొదటి వర్షిప్ 6 గంటలకి, 2వ వర్షిప్ 8 గంటలకి, 3వ వర్షిప్ 10 గంటలకి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శక్తివంతమైన స్థితి ఆరాధన, అనేకులు వేలాదిగా వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారు, దైవదీవులు పొందుతున్నారు, వాక్య సందేశాన్ని విని జీవితాలను మార్చుకుంటున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు. మీరొచ్చి ఇలాంటి దీవెనలు ఎందుకు పొందకూడదు, రండి ఇలాంటి దీవెనలు పొందాలని ఆశిస్తే సాతాను మీ పాదాల కిందకు రావాలి, పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలని ఆశించిన వాళ్ళు రండి. అడ్రస్ ఎర్రగడ్డ ప్రక్కన, మూసాపేట బ్రిడ్జ్ పక్కనే సర్కస్ గ్రౌండ్లో ప్రతి ఆదివారం 3 ఆరాధన. ప్రేమతో ఆహ్వానిస్తాను.